जरग्न दुरद मरी आये त्वर को प्रजा सेवलक रावल प्रजा क्षेत्र में उड़ी मरी शासन सभा पक्ष नेता बीआरएस पार्टी उ मरी असैम्ल में कोई प्रजा पक्ष त्वर को प्रजा पक्ष को पंपूल मरी पेशेंट को इतर पेशेंट इबंध उद्देश्य तो याजमा मैं पंप जरूर वारी मरी रिटर्न पंपन रिटर्न रिटर्न पंप मे चूड़ा को ఒక్కసారన దర్శనం చేసుకుందాం అనుకున్నాం దేవునిలాగా మా గాంధీ గారిని దర్శనం చేసుకొని ఇస్తలేరు దయచేసి మాకు స్పెషాలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పోలీసులు నెట్టేశారు సిద్ధిపేట తరపున దేవుడు బాగుండాలని వెంకటేశ్వర స్వామి కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మా సార్ డెవలప్ అవ్వాలి మంచి కోలుకోవాలి మళ్ళా ప్రజా క్షేత్రంలో ఎంపీలు అల్లిన పోటీలో గెలిచి అన్ని ఎంపీ సీట్లు కొట్టుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్ దయ వల్ల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ మేము శ్రీపేట నుంచి వచ్చామండి 38 మహిళలము चूसी चूड़ी हेल्थ बालेदारा लेकिन भयादन आये विपदा कि काल विरी काल विरी चूस्म अंकारी इंत भारी एन रही कारण चुदाने आपेक्ष कॉन्फिडेंस सिद्धिपेट कॉन्फिडेंस सिद्धिपेट मोदल सिद्धिपेट सर इतना कारण पंपे अवकाश चूसीपोदा పంపించారని చాలా మంది అనుకుంటున్నారు దేని గురించి కేసీఆర్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఎవరు భయాందోళన చెందొద్దు మేము హ్యాపీగా ఉన్నాను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి సరే ఆయన ఆయన మనసుకు ఆయన చెప్పాడు కానీ మాకు చూడాలని ఆతృత ఉండదు కదా చిన్నప్పటి నుంచి మాతో మెదిగినాడు కదా చూడాలను ఇప్పుడు ఏంటి సార్ ఎట్లా అనిపించింది ఆయన్ని ఇప్పుడు కొంచెం ఏమన్నా సాటిస్ఫై అయ్యారా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకా వీడియో చూడలేము మేము అంటే రోజు యూట్యూబ్ లో చూస్తున్నాము నడుస్తున్న బాగానే ఉన్నాడని చూస్తున్నాము ఆయన చూడాలి కదా అంటే ఇప్పుడు చూడటం కోసమే ఇంతమంది వచ్చారంట చూడకూడదు सीएम केसीआर गार अस्वस्थता उतनी की जगह इनसीडेंट तन चूड़क इन रोजलू पद गत पद संवर सीएम गारिनी चूड़कंटा प्रजलु लेरु काबट्टी तनु चूड़ालने आतुरतातोने जिल्लाल वारीगा स्वच्छंदंगा रावडं चूडडानिकि रावडं जरिगिंदि अंटे एंदुकनि सर एमन्नारु इप्पुडु मरि पोलीसुलु गानी हास्पिटल सिब्बंदि एमनि चेप्पारु యాక్చువల్ గా దానికి కారణం ఏంది అంటే నిన్న మొన్న అందరు చూస్తురు కదా సందర్శకుల ముందు నాయకులు కూడా చూసిపోయారు కదా మేము కూడా రావచ్చు చూడొచ్చు అనే ఒక అవకాశం కొద్ది వచ్చినాం కానీ ఆల్రెడీ మాకు ఇంత పదిసారి ఆల్రెడీ వీడియో కూడా రిలీజ్ చేసాం కాబట్టి మేము కూడా సరే ఆయన ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మేమందరం కూడా స్వచ్ఛందంగా చూద్దామని అవకాశం ఉంటుందేమో అనుకుని వచ్చాం అందరం మళ్ళీ ఎందుకు పోతాం అంటే చాలా మంది ఇక్కడ అనుకుంటున్నారు మిమ్మల్ని ఎవరో బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కావాలని పంపించారని చాలా మంది లేదు బ్యాక్గ్రౌండ్ మాకు కావాల్సింది ఏందంటే మా నాయకుడు ఆయన నాయకుని కోసం ఎవరో ఇంకొకరు తరచేసి పంపేయాల్సిన అవసరం అయితే లేదు అంటే ఇంతమందిని ఒకేసారి పంపించడం అయితే అవ్వదు కదా నేను ఇంతమంది అని కాదు జనరల్ నేను బయలుదేరిన అనుకుంటున్నాను ఆయనకి ఎటు పోతున్నాం అంటే నేను ఇటు పోతున్నాను అనుకున్నాను
మోరం ఇంకో వెనకబడి జనాలకు చూపిస్తారు కదా నిన్న మొన్న వీడియోలలో కూడా వచ్చింది కాబట్టి ఆల్రెడీ చూస్తారు ప్రజలు చూసిపోతారు అందరూ అన్నప్పుడు అవకాశం ఉంటుందేమో అని ఆ రకంగా చూద్దామని వచ్చేసాం ఎలా అనిపించింది అంటే కేసీఆర్ గారిని ఎలా గతంలో ఎప్పుడు చూసుండ్రు ఎందుకని ఇప్పుడు ఆయనకి హెల్త్ కూడా ఎలా ఉందని చెప్పారు ఏమని చెప్పారా కేటీఆర్ గారు బయటకు వచ్చి చెప్పారు మాకు ఆయనకి ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చూడాలంటే ఇబ్బంది అవుతుంది సో ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్ళీ అందరిని కలుస్తాడు అందరి దగ్గరికి వస్తాడు కాబట్టి సో మనం కూడా అందరు సహకరించాలి మిగతా పేషెంట్లకు కూడా ఇబ్బంది జరుగుతుంది అనేది ఒక మాట కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా దాన్ని అర్థం చేసుకుని నిన్నమన్న వచ్చి చూడడం వల్ల ఈరోజు అందరం కూడా ఒకరికొకరం చేయని ఎట్లయిపోయింది అంటే పోతున్నాం అనేసరికి ఆటోమేటిక్ గా మాకు ఒక దగ్గర నుంచి కదులుతున్నాము అన్నప్పుడు ఆటోమేటిక్ మా ఫ్రెండ్స్ సర్కారు కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఆగిపోతున్నాండి నేను కూడా వస్తాను బయలుదేరి రావడం జరిగింది అవకాశం ఉంటుంది అనుకుని వచ్చాను సిద్దిపేట నుంచి వచ్చాము అంటే కేసీఆర్ అంటే ఒక ఎమోషనల్ టచ్ ఉంది అందరికి కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు స్వతహాగా వాళ్ళకు వాళ్ళే అనుకోని ఊళ్ళలో కమ్యూనికేషన్ చేసుకొని రావడం జరిగింది అందరు ఒకసారి రావడం వల్ల ఇలా రద్దీ ఏర్పడింది యాక్చువల్గా కేసీఆర్ సీఎం కాడు సీఎంగా లేడు అనే ఫీలింగ్ను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు అది ఒకటి మెయిన్ ఆయనకు సింపతి ఇక్కడ దొరకడానికి వి విషయం ఆల్ ఇమీడియట్ రికవరీ ఫ్రమ్ ద జర్నీ ఆయన సీఎంగా లేరు అని చెప్పి ఏమైనా బాధపడుతున్నారు అంటే ఫీలింగ్స్ ఎలా ఉంటుంటాయంటే కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఒక ఉద్యమకారుడు మెయిన్ పిల్లర్ అంటే ఆయన ఇప్పుడు లేడు అంటే కొంత ఎందుకో ఒక ఫీలింగ్ అందరూ కనబరుస్తున్నారు అంటే దానికి మెయిన్ సింపతి సింపథాటిక్ విజన్ అనమాట జరుగుతున్నది అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కదా దాన్ని మనం ఏం చేయలేము ఏమి చేయలేము కానీ ఎప్పుడైనా కానీ ప్రజల తీర్పును మన్నించాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా వెంటనే పరిపాలన మార్పు జరిగింది కాబట్టి దానికి సీఎం అంటే కేసీఆర్ అనే పేరు అందరూ మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటికీ కూడా ఆ నోటి నుంచి అదే మాట వస్తున్నది ఊళ్ళల్లో మేము చూస్తున్నాం సీఎం కేసీఆర్ రైతు బంధు వచ్చింది వల్ల రైతు బంధు ఏమేసిండు సీఎం కేసీఆర్ ఇట్లా ప్రజలు మాట్లాడుకుంటున్నాం మా రైతుల్లో కాబట్టి ఇది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంత ఎమోషనల్ ఫీలింగ్ ఉంది ఇది 10 సంవత్సరాల టచ్ కాబట్టి కేసీఆర్ గారు బాగుండాలి తొందరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం ఆందోళన అంటే ఒక 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అదే విధంగా తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి నిజంగా మన ఇంటి కుటుంబ సభ్యుడు ఒక మన భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మా కేసీఆర్ గారు కాబట్టి సిద్దిపేట వాసి కాబట్టి మా సార్ బాగుండాలని కోరుకున్నాం ఈ రోజు హాస్పిటల్ దగ్గర అవకాశం ఉంటే చూడడానికి రావడం జరిగింది అంటే ఎలా ఉందని చెప్పారు ఏమన్నా హెల్త్ గురించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా హెల్త్ పుట్టేను ఏం పర్లేదని చెప్పి బాగానే ఉందని చెప్పారు ఇక్కడ చూద్దామంటే ఏదైతే జనాలు ఉన్నారో మనం బయట నుంచి వెళ్ళాం కాబట్టి ఐసీలో ఉన్నాడు కాబట్టి ఇన్ఫెక్షన్ అయితే ఆయన ఉద్దేశం కొద్దీ కేటీఆర్ వచ్చి చెప్పడం జరిగింది మేము అర్థం చేసుకొని ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అంతే చెప్పండి అన్న ఎలా అనిపిస్తుంది కేసీఆర్ గారిని ఇలా ఇలా చూశారు కదా కేసీఆర్ గారు చూద్దామన్న ఉద్దేశం కొద్దీ సిద్దిపేట నుంచి ఇక్కడ వచ్చాం తెలంగాణ సాధించిన వ్యక్తి కాబట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది కాబట్టి మేము మా అభిమానం కోసం చూద్దామని ఇక్కడ దాకా వచ్చిన బాగానే ఉండడం తెలిసింది మేము తిరిగి వెళ్ళిపోవడానికి బాగా ఉంది అంటే ఇలాగ కేసీఆర్ గారిని గతంలో ఎప్పుడు కూడా చూడలేదు మీరు అంటే ఎందుకని ఇలాగ ఇబ్బంది కలిగింది అంటారు ఏదో సార్ ఏదో దెబ్బ తగిలిందని చెప్పేసి ఆపరేషన్ చేసి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అదంతా మాకు బాగానే ఉండడం తెలుసు కానీ ఏదో చూసే అవకాశం ఉంటుందో చూసిపోదామని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాం ఎలా ఉంది మరి హ్యాపీనా బాగానే ఉండాలని చెప్పి కేటీఆర్ గారు వచ్చి బాగానే ఉండాలని చెప్పి చెప్పినారు ఇబ్బంది ఏం లేదు అని అన్నంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వారు ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం కోట్లాది మంది కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలి వారు మళ్ళీ జనంలోకి రావాలి వాళ్ళు నాయకులుగా కొనసాగాలని చెప్పి ప్రజల దీవెనలు దీవెనలు ఇస్తా ఉన్నారు తప్పకుండా అతి తొందరలో వాళ్ళు కోరుకోవాలని కోరుకుంటా ఉన్నాం కేసీఆర్ గారిని గతంలో ఉద్యమాలు చేసినప్పుడు చూసాము ఆయన నిరాహార దీక్షలు చేసి తెలంగాణ సాధించారని మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చూస్తామని ఎప్పుడన్నా అనుకున్నాం
ఇలాంటి పరిస్థితి మనం ఊహించలేదు 100% మన గవర్నమెంటే వస్తుంది మళ్ళీ ప్రజలకు మంచి సేవ చేయొచ్చు మళ్ళీ ఒక ఐట్రిక్ ముఖ్యమంత్రిగా చూస్తామని అనుకున్నాం తప్ప ఇలాంటి పరిస్థితిలో చూస్తామని అనుకోలేదు కానీ ప్రజలు ఇచ్చారు తీర్పు ఇప్పుడు ఆయన్ని ప్రతిపక్ష హోదాలో ఉన్నారు దీన్ని మీరు గతంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదు ఇంతకు ముందు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటాడు కేసీఆర్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గతంలో ఉన్నారు కానీ తెలంగాణ సహకారం అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ప్రతిపక్ష హోదా అనిపించింది దీన్ని ఎలా తీసుకుంటున్నారు పార్టీ క్యాడర్ అంతా ఒకటి ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ మేము కేసీఆర్ గారు అసలు ఈసారి ప్రతిపక్షంలో ఉంటారని మేము అనుకోలేదు హైట్రిక్ ముఖ్యమంత్రిగానే చూస్తామని చెప్పి ప్రజలందరూ ఆశించారు కానీ ప్రజా తీర్పును శిరస వహిస్తూ ప్రజల ఆమోదమే శిరస వహిస్తూ ముఖ్యంగా రాబోయే రోజులలో కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి మా కేసీఆర్ గారు తొందరగా కోలుకుంటే ప్రజలకు మనసుకు నిలబడతానని తెలుసుకుంటూ మేము నగనూర్ మండలం నుంచి మా పెద్ద సార్ని చూసినందుకు వచ్చినాము వీడికైనా వచ్చినందుకు మాకు సంతోషము మా సారు బాగుంటే తెలంగాణ మళ్ళీ మంచి అవుతుందని చెప్పి తెలియజేస్తాం అంటే ఎలా అనిపించింది అన్ని కేటీఆర్ గారు వచ్చి బయటికి చెప్పారు కదా ఎలా అనిపించింది ఓకే ఆల్రెడీ మాట్లాడి కూడా వీడియో వైరల్ చేశారు దానివల్ల మాకు సంతోషం అనిపించింది ఊపిరి పెంచుకున్నట్టు అయిపోయింది అంటే ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి ముఖ్యంగా ఒకేసారి ఈరోజు చూద్దామని ఈరోజు అది ఇప్పటికే 3 రోజులు అయితే వద్దు వద్దు అంటారు కదా మా సార్ మేము చూడాలని చెప్పేసి అంత దూరం 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము అంటే ఇక్కడికి ఇంతమంది ఒకటేసారి రావడానికి చాలా మంది వేరే విధంగా అనుకుంటున్నారు వేరే మీ వెనకాల ఎవరు ఉంటే కావాలని ఇక్కడ పంపించారు ఎవరు కావాలని కాదు ఇప్పుడు నేను వస్తున్నా ఎటు పోతున్నావు అని అడిగితే నేను మా కేసీఆర్ నేను వస్తాను అట్లా పగలబడి మంది బాగా రావడం జరిగింది అంటే దీని వెనకాల ఎవరు లేరంట ఎవరు లేరు మేమే వచ్చినాం మా అభిమానం కాబట్టి మేము వచ్చేసాం.